వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ ఆన్ ధనత్రయోదశి. పండగలు అనేవి మన ఆచార వ్యవహారాల్ని మనకు తెలియజేస్తుంటాయి, వాటి పరమార్థాలని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని పండగలు భారతదేశంలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అలా బాగా ప్రాచుర్యంలో పొంది ఈ మధ్యన జనాల్లోకి తెలిసిన పండగ ధనత్రయోదశి. అసలు ఈ పండగ పరమార్థం ఏంటి, ఈ పండగని ఎలా జరుపుకుంటారు, ఎవరు చేసుకుంటారు, ఎక్కడెక్కడ జరుపుతారు, ఈ వివరాలన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. ఆవిడని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ధనత్రయోదశి అనేది అసలు మన దగ్గర ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది, ఈ ధనత్రయోదశి పండగ అంటే ఏంటి? అమ్మా, ఈ పండగ ఈ మధ్య కాలంలో జరుపుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పండగ మొదటి నుంచి లేదా అంటే ఉంది. నిజం చెప్పాలంటే మన సంప్రదాయంలో సంవత్సరంలో ఉన్న ప్రతిరోజుకు ఒక ప్రాధాన్యం ఉంది. ఆయా ప్రాధాన్యాలను అనుసరించి ఏనాడు ఏ వేడుక జరుపుకుంటే మనకు కావలసినటువంటివి తొందరగా లభిస్తాయి అనేటటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కొద్ది కొద్ది కాలంలో కొన్ని రకాలైనటువంటి పండుగలు ప్రాచుర్యంలోకి వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినటువంటిది ఈ ధనత్రయోదశి. మొదటి నుంచి లేదా అంటే ఉందని చెప్పుకున్నాం కదా. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అనేటటువంటి పేరుతో జరుపుకుంటూ ఉంటారు. అయితే దక్షిణ దేశంలో ఈ ధనత్రయోదశి కానీ లేకపోతే భగిని హస్త భోజనం కానీ ఇవి జరుపుకునేటటువంటి అలవాటు కొంచెం తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందరూ ఒక రకంగా చెప్పాలంటే వేలం వెర్రిగా జరుపుకోవడం కూడా మనం ఈ పండుగను గురించి చూస్తూ ఉన్నాం. ఓకే, అంటే దక్షిణ భారతదేశంలో 5 రోజుల దీపావళి పండుగల్లో ఇది స్టార్టింగ్ డే, మొదటి రోజు పెద్దగా జరుపుకోవడం తక్కువ మనకి. ఓకే, అలాగే ఇది ఆయుర్వేద పితామహుడైన ధన్వంతరి పుట్టినరోజు, ఆయన జయంతి అని కూడా అంటుంటారు, ఇది నిజమా అండి? అంటే కొంతవరకు నిజం. ఎందుకంటే ఏదైనా సరే కొంచెం ఇలా కాస్త అవకాశం ఉంటే దాన్ని ఇలా విస్తరించే గుణం మనకు ఉంటుంది, మనకి ఇష్టమైనప్పుడు. ఎలాగంటే ధన్వంతరి అవతరించినటువంటిది ఆశ్వయుజ బహుళ ద్వాదశి అని చెప్తారు, ధన్వంతరి జయంతి. అయితే దీనికి ఇంకొకటి ఏముందంటే ఆ ద్వాదశి వెళ్ళి త్రయోదశి వస్తూ ఉన్న సంధికాలంలో. కారణం ఏమిటి, మన తిథులు ఏవైతే ఉన్నాయో చాంద్రమానాన్ని అనుసరించి మనం పాటించేటటువంటి తిథులు, ఈ తిథులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉండవు, మధ్య మధ్యలో ఉంటాయి. ఆ సంధికాలాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి సమయంలో ఆవిర్భవించాడు గనక ఈయన ధన్వంతరి జయంతిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ధనాలన్నింటిలోకి చాలా గొప్పది ఆయువు, ఆరోగ్యము అనే ధనం, అందువల్ల దీన్ని ధనత్రయోదశి అంటారు అని కొంచెం దూరాన్వయం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ధన్వంతరి ప్రాదుర్భవించినటువంటి రోజు మాత్రం ద్వాదశి, ఈరోజు కాదు, ఈ రోజు కాదు. ఓకే అమ్మా, అసలు ఈ ధనత్రయోదశి రోజు బంగారానికి ధనత్రయోదశికి ఉన్న లింక్ ఏంటి, అది అనాదిగా ఉందా, లేకపోతే ఈ మధ్యన వచ్చిన మార్కెటింగ్ స్కిల్సా ఇవన్నీ? ముఖ్యంగా చెప్పాలంటే ఇది వ్యాపార ధోరణి, వ్యాపార సంస్కృతి అత్యధికంగా వ్యాప్తి చెందిన రోజుల్లో దీనికి ప్రాముఖ్యం వచ్చిందమ్మా. దక్షిణ దేశంలో దీనికి ప్రాధాన్యం రావడం కూడా వ్యాపార సంస్కృతే కారణం. కానీ ధనత్రయోదశి అన్నది కుబేరుణ్ణి పూజించడానికి ఉద్దేశించబడినటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. ధనాధిపతి ఎవరు? కుబేరుడు. ఆయనకి ధనాధిపతి మాత్రమే కాదు, నిధులు ఎన్నున్నాయో అన్నీ, మనకున్నటువంటి రకరకాల నిధులు ఉన్నాయి, ఈ నిధులన్నింటికీ కూడా ఆధిపత్యం వహించేటటువంటి వాడు కుబేరుడు. మనకి దక్షిణ దేశంలో కుబేరుణ్ణి ఆరాధించే పద్ధతి కొంచెం తక్కువే. మీరు ఉత్తర దేశానికి వెళ్ళండి, కుబేరుడికి దేవాలయాలు చాలా ఉన్నాయి. ప్రముఖమైన దేవాలయాలన్నింటిలోనూ కుబేరుడి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. అంటే ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి పూజించేటటువంటి సంప్రదాయం ఉత్తర దేశంలో ఉంది గనక దీన్ని మనం అక్కడ బాగా వ్యాప్తి చెంది ఉండడం ఈ మధ్యకాలంలో దక్షిణ దేశానికి రావడం ఉంది. మరి కుబేరుణ్ణి ఆరాధించే పద్ధతి మనకి లేదా అంటే ప్రత్యేకంగా మన గుళ్ళోనో మందిరంలోనో పెట్టుకుని ఆరాధించడం లేదు, కానీ కుబేరుణ్ణి తలుచుకుంటూనే ఉంటాం. మనం మంత్రపుష్పం చెప్పేటప్పుడు రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణి నమో వయం అని చెప్తూ వైశ్రవణాయ కుర్మహే అని చెప్తూ ఆయన గురించి అన్నీ చెప్తూ ఉంటాం. ఆ చెప్పేటప్పుడు ఆయన గురించి ఏం చెప్తున్నాం, రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణి నమో వయం వైశ్రవణాయ కుర్మహే అని చెప్తూ చెప్పే దాంట్లో ఏముంది, రకరకాలైనటువంటి సైన్యాలకు ఆధిపత్యం వహిస్తూ ఉండేటటువంటి వాడు అని. రాజాధిరాజు ఎవరు, కుబేరుడుగానే చెప్పాం, మిగిలిన వాళ్ళు ఎవరు కాదు. నిజానికి రాజాధిరాజు అంటే మనం
ఇంద్రుడో మరెవరో అనుకుంటాం. కానీ ఆ కుబేరుణ్ణి, విశ్రవస్ యొక్క కుమారుడైనటువంటి వాణ్ణి, అతన్ని మనం ఆరాధించేటటువంటి పద్ధతి ఉన్నది. కనుక ప్రత్యేకంగా పూజలో ఆయన కోసం ఒక విగ్రహం పెట్టి ఒక అష్టోత్తరాలు సహస్రనామాలు చేయకపోయినా ఆయన మంత్రపుష్పంలో అన్ని అంతమంది దేవతల్ని గురించి తలుచుకుంటూ ఉన్నప్పుడు ఈయన్ని కూడా తలుచుకుని ఆయనకు కూడా నమస్కారం చెప్పేటటువంటి పద్ధతి ఉంది. ఇది ప్రత్యేకంగా దక్షిణ దేశంలో ఒక విగ్రహం పెట్టి చేసే అలవాటు లేకపోవడం వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. అయితే ఉత్తర దేశం నుంచి మనకి ఇది వ్యాపార సంస్కృతి కారణంగానే వచ్చింది, అందులో ఎటువంటి మొహమాటం లేదు. సరే, పండగ అనేది ఏదైనా పండగే, ఓకే ఒప్పుకున్న, ఉత్తర దేశంలో జరుపుకునేది మన దగ్గర కూడా వచ్చింది. ఇది పక్కన పెడితే ఈ ధన త్రయోదశి రోజు కంపల్సరీ బంగారం కొనాలి అనే మాట ఇప్పుడు అందరూ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ ధనత్రయోదశి నాడు తప్పకుండా బంగారం కొనాలి అనేటటువంటి ఒక మాట వల్లే దక్షిణ దేశంలో కూడా వచ్చింది. వ్యాపారస్తులు బాగా వ్యాప్తి చేయడం వల్ల దక్షిణ దేశంలోకి వచ్చింది. కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి కొన్ని రకాల ఆరాధనలు మనకు ఉత్తర దేశంలో కనపడవు. అక్కడ అక్కడుండేవి ఇక్కడ లేవు, ఇక్కడ ఉండేవి అక్కడ లేవు, అంత మాత్రాన అసలు లేవని కాదు, ఒక్క చోట ఒక ప్రాధాన్యం ఉందని మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వ్యాపారస్తులు దీనికి ప్రాధాన్యం ఇచ్చి ప్రకటనలు చేయడం ద్వారా, ఈ ప్రకటనలు ఎక్కువయ్యాకే వచ్చాయండి ఇవి, ఇది కానీ లేకపోతే అక్షయ తృతీయ కానీ ఈ రెండు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటిది ప్రకటనలు ఎక్కువైపోయిన తర్వాత. అంతకుముందు ఇంత లేవు. బంగారం కొనాలి అని చెప్పి ఇప్పుడు కొంటే ఏదో బంగారం ఉండిపోతుందని, ఎప్పుడూ లక్ష్మీదేవి బంగారంతో మన ఇంట్లోకే వచ్చి నివాసం చేస్తుందని, ఇక కుప్పలు కుప్పలుగా బంగారం ఉంటుందని అనుకుంటే, ఒక 10-15 ఏళ్ల క్రితం ఎప్పుడో బంగారం ఈ ధనత్రయోదశి నాడు కొన్న తరువాత ఇంటి నిండా బంగారం ఉంటే మళ్ళీ ఈ ఏడాది కొండం దేనికమ్మా? ఓకే, అవసరమా? లేదు కదా, చెప్తుంటారు కదా శక్తి కొద్ది ఇసుమంత అయినా కొనాలి ఈ రోజు. అదే ఇసుమంత ఎందుకు కొనాలి? అది చెప్పాలి మీరు. అదే వాళ్ళు చెప్పే మాట ఏంటి, ఇసుమంత కొంటే ఎక్కువ మన ఇంట్లో ఉంటుందని. ఏదో 15 ఏళ్ల క్రితం నేను ఇంత కొన్నాను, అప్పు చేసే కొన్నాను అనుకుందాం, మరి ఇప్పుడు నా ఇల్లంతా బంగారం అయిపోయి ఉండాలి లక్ష్మీదేవి మా ఇంటికి వస్తే. ఇంకో మాట కూడా అంటున్నారు ఇప్పుడు, ఒకవేళ మీకు నిజంగా బంగారం కొనే శక్తి లేకపోతే ఆ రోజు ఇంకేదైనా మెటల్, ఇంకేదైనా లోహం నుంచి ఇంకొక వస్తువు ఏదైనా కొనాలి, ఈ రోజు కొనడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. ఏదో ఒకటి అసలు ఎక్కడుంది బంగారం కొనాలి అనేది, కొత్తగా వేరే లోహం కొనుక్కోమని చెప్పారు అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి మనని ఆకర్షించి మన చేత కొనిపించాలనే అగ్రెసివ్ మార్కెటింగ్ అని ఒక పదం ఉంది. అమ్మకం చేయడం అనేటటువంటిది చాలా అగ్రెసివ్గా చేయడం, చాలా తీవ్రంగా చేయడం. ఆ పద్ధతిలో చెప్పిందే తప్ప, లేకపోతే ఏదో ఒక లోహం కొనమనడం ఏమిటి? ఇనుము కొన్నట్టయితే దరిద్రం వస్తుంది అంటారు. ఇనుము కొనడానికి 3 రోజులు చూస్తాం, బంగారం ఎప్పుడైనా కొనచ్చు, అది మంగళవారం కాకూడదు, శనివారం కాకూడదు, ఏవో ఉంటాయి అలాంటి రోజుల్లో కొనరు. అట్లాంటిది ఇప్పుడు ధనత్రయోదశి ఏ రోజు వస్తే ఆ రోజు కొనేస్తారా బంగారం? ఓకే, ఇనుము కొనకూడదు కదా. అయితే ఇప్పుడు మీరు ఇనుము కొనకూడదు అని చెప్తున్నారు కదా, అంటే ఎప్పుడు కొనకూడదు అని చెప్తున్నారు. కానీ కొన్ని కంపెనీస్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, కార్ల షోరూమ్స్ కానీ, బైక్స్, సైకిల్స్ ఇవేవైనా కానీ, ఈ రోజు ఒక వస్తువు కొనాలి కాబట్టి మేము ఈ ఆఫర్ ఇస్తున్నామని కార్ల షోరూమ్ వాళ్ళు కూడా ఆఫర్స్ పెడుతున్నారు. ఇట్లాంటి టైంలో అన్నది వచ్చేసి ధనత్రయోదశి రోజు ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఇనుము కొనకూడదు అంటారా? ధనత్రయోదశి కదా, ఇనుము కొనేటప్పుడు ఈరోజు ఆ రోజును కాదమ్మా, మంగళవారం శనివారం అట్లాంటివి లేనప్పుడు కొంటారు. ఎందుకంటే శని కుజుడు ప్రాధాన్యం ఉన్నటువంటి రోజును తెచ్చుకుంటే వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుందనే ఉద్దేశంతో మంగళ శనివారాలు కాకుండా కొనమంటారు. కారు కొన్నా ఆఖరికి చాకు కొన్నా అట్లా కొనమని చెప్తారు ఇంట్లో పెద్దవాళ్ళు. బ్లేడు కొన్నా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే ఒప్పుకోరు, మంగళవారం కొంటావుట్రా అంటారు. అంచేత ఇనప వస్తువులు మామూలుగా కొన్నారు. మరి ఈ సంవత్సరం ఒకవేళ ధనత్రయోదశి రేపైనట్టయితే, ఇవాళ శుక్రవారం అనుకోండి పర్వాలేదు, రేపైనట్టయితే కొంటామా? ఇనుము కొనం కదా. అవును, నిజానికి త్రయోదశి రేపు బాగా ఉంది, వాటికన్నా పగలు ఎక్కువ ఉన్నది కదా, వాళ్ళ మధ్యాహ్నం నుంచే సాయంకాలం నుంచే కదా వచ్చింది. అయితే ఇవాళ ధనత్రయోదశి ఎందుకు జరుపుకుంటున్నారు? మీకు అది సందేహం రావాలి కదా. ధనత్రయోదశికి సంబంధించింది ఏమిటి అంటే, ఉదయం అంతా పగలంతా కూడా కుబేరుణ్ణి పూజించాలన్నారు. కుబేరుణ్ణి ఆవాహన చేసి ఆయనకి చక్కగా షోడశోపచార పూజ చేసి పూజించే సంప్రదాయం ఉత్తర దేశంలో ఉంది. ఓకే, అయితే మనం కూడా అలాగే చేసుకోవాలి, కుబేర పూజ చేయాలి. చెయ్యాలి. తర్వాత ఏం చెయ్యాలి? సాయంత్రం యమదీపాలు పెడతారు.
ఈ యమదీపాలు అన్నవి కుబేరుడికి సంబంధించినవి కాదు, ఎవరికి సంబంధించినవి కాదు. సూర్యోదయానికి లేకపోయినా ఇవాళ్లే మనం ధనత్రయోదశిని ఎందుకు అనుకుంటున్నామంటే, సంధ్యా సమయంలో దీపాలు పెట్టే సమయానికి త్రయోదశి ఉంది గనక. దీని పేరేమిటి? యమద్వీపాలు. యమదీపాలు అంటే యముడి యొక్క బాధల నుండి యమలోకానికి వెళ్ళేటటువంటి అవసరం రాకుండా యముణ్ణి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తూ పెట్టేటటువంటి దీపాలు. పితృదేవతలకి మహాలయపక్షంలో పితృదేవతలు మన ఇళ్లకు వస్తారు గనక, వచ్చినటువంటి వాళ్ళు తిరిగి ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి దారి చూపించడానికి సింహద్వారం దగ్గర ఇంటికి బయట లోపలికి ఆ దీపాలు పెట్టేది, బయట గడప బయట పెట్టి అది కూడా దక్షిణ దిక్కుగా వీధి మార్గంలో ఉండేట వైపు చూసేటట్టుగా పెట్టమన్నారు. ఇది ప్రాధాన్యం తప్ప మిగిలినటువంటిది కాదు. సరే అమ్మా, అయితే ఇది ప్రాధాన్యం ఏంటో చెప్పారు. ఈరోజు కొంతమంది లేడీస్ కూడా ఏమంటారంటే, అవును ఈరోజు కొంటాం మేము, బంగారం కొంటే నష్టం ఏంటి, ఒక మంచి బంగారం కొనాలనుకున్నాం, ఒక మంచి రోజు వచ్చింది కొంటున్నాం, దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటున్నారు. ఒక మంచి రోజు వచ్చి మీ చేతిలో డబ్బులు ఉండి కొంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, నిన్నైనా కొనొచ్చు, రేపైనా కొనొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు, ఇవాళ్లే కొనాలనే పంత ఉందే అక్కడ సమస్య వస్తుంది. ఒక్కసారి కాస్త తెలివిగా ఆలోచించండి. ఇవాళ ఏదన్నా చేస్తే ధనం అన్నారు, ధనాన్ని మనం బయట ఇస్తే కదా మన ఇంట్లోకి బంగారం వస్తుంది. ఈ ధనత్రయోదశి నాడు ధనాన్ని పూజించాలి అనేటటువంటి పద్ధతి ఉన్నప్పుడు ధనాన్ని ఇంకోళ్ళకి ఎందుకు ఇస్తారు ఆలోచించండి. ఒక్కసారి మెదడుకి పదును పెట్టి ఏదైతే మనం కట్టేది ఈఎంఐ అయినా అంటే ఆ అమ్మాయి అయినా ఒకటే కట్టాల్సింది. ఈఎంఐయే కట్టుకోవాలి. ఎవరు కట్టుకోవాలి? ఎవరు బంగారం కొంటున్నారో వాళ్లే కట్టుకోవాలి తప్ప ఇంకోళ్ళు కట్టేది లేదు కదా. ఇవాళ్ళైతే రేపైతే ఏమి ధనం మన ఇంట్లోంచి వెళ్ళడం మొదలైందా? ఈఎంఐ కడుతున్నావు అంటే నెల నెలా కడుతున్నావా? ఇవాళ నువ్వు చేసినటువంటి పని వల్ల నెల నెల నీ జీతంలో నుంచో సంపాదనలో నుంచో దాచుకున్న దాంట్లో నుంచో డబ్బు పెడుతోంది అంటే డబ్బు వెళ్ళడానికి ఓ మార్గాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకున్నట్టా కాదా? ఇదేమిటి అర్థం? ఓకే, అయితే ఇది ఎందుకు వచ్చి ఉండవచ్చు అంటే ఊహ మాత్రం. ఇందులో నిజానిజాలు భగవంతుడికి ఎరుక, ఇందులో తప్పున్న నా ఊహ చెప్తున్నాను తప్ప మీరు అర్థం చేసుకోండి. సాధారణంగా ఉత్తర దేశంలో వ్యాపారస్తులందరూ కూడా కొత్త సంవత్సరం దీపావళి మర్నాటి నుంచి మొదలు పెట్టుకుంటారు. దీపావళి నాటి అర్ధరాత్రి లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుచుకుంటారు. అది తెరుచుకోవడానికన్నా ముందు ధనత్రయోదశి నాడు ఏం చేస్తారంటే పాతవన్నీ మూసేస్తారు. అప్పులు ఎవరైనా ఉన్నట్టయితే తెప్పించుకుంటారు. మనం ఎవరికన్నా ఇవ్వాలన్నా తీర్చుకుంటారు, కావాలన్నా మళ్ళీ రేపెళ్ళి అప్పు తెచ్చుకుంటారు. దీపావళి వెళ్ళాక వాటికి ఇచ్చేసి మళ్ళీ తర్వాత తెచ్చుకుంటారు. ఇది వాళ్ళ పద్ధతి. ఇట్లా చేసుకుంటూ లెక్కలన్నీ చూసుకుని ఆదాయ వ్యయాల లెక్కలన్నీ చూసుకున్నాక మిగిలింది ఉంటే అది వృధా కాకుండా ఒక స్థిరాస్తిగా ఉండేటట్టుగా బంగారం కొనుక్కునే పద్ధతి వచ్చిందేమో అని నేను ఊహ చేశాను అంతే. అంతకన్నా ఇంక లెక్కలు చూసుకోవడం వరకు వాస్తవమే. ఆ స్థిరాస్తిలో లాభం ఏదన్నా ఉంటే సాధారణంగా ఆడవాళ్లే కదా బంగారం పెట్టుకుంటారు. ఈ లాభం అంతా మళ్ళీ తిరిగి పెట్టుబడిలో పెట్టకుండా తన దగ్గరగా ఉండేటట్టుగా ఆడవాళ్ళకు ఒకప్పటి ఆస్తి బంగారమే. అందువల్ల బంగారం రూపంలో కొన్ని ఇంట్లో పెట్టుకుంటే రేపు పొద్దున తనకి భద్రత. ఒకవేళ వ్యాపారంలో ఏదన్నా నష్టం వచ్చినా దీన్ని తిరిగి మళ్ళీ వాడుకోవడానికి వీలవుతుంది. ఈ దృష్టితో ఆ రోజున బంగారం కొంటారేమో అని నా ఊహమ్మా. నేను ఊహ చేస్తున్నాను అంతే. అంటే లెక్కలు చూసుకునే రోజు కదా, అయిపోయింది, నిలవింతుంది. మళ్ళీ దాన్ని వ్యాపారంలో పెట్టేసేయకుండా ఆ నిలవగా ఉన్నది అధికంగా లాభంగా ఉన్నది తాను ఇక్కడ తెచ్చుకోవడంగా అనిపిస్తుంది. నా ఊహ ఇది. ఓకే అమ్మా, అయితే ఇది ఉత్తర భారతదేశంలో జరుపుకునే పండుగ, మన వరకు వచ్చింది కదా. సో మరి అక్కడ వాళ్ళు పూజ ఎలా చేస్తారు చెప్పారు, మరి మనం ఇక్కడ ఎలా పూజ జరుపుకోవాలి ఈ ధనత్రయోదశి రోజు? ఇక్కడ తెలుగు వాళ్ళు ఎలా పూజ చేయాలి? ప్రత్యేకంగా మనకి ఒక విధానం ఏం లేదు, వాళ్ళని చూసి అనుసరించి చేసేదే గనక. చక్కగా మామూలుగా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఎందుకంటే కుబేరుణ్ణి కూడా అనుగ్రహించి అతడికి నిధిపతిత్వం ఇచ్చినటువంటిది ఎవరు అంటే గౌరీ అమ్మవారు. ఎవరు? పార్వతీదేవి లేక లలితాదేవి, గౌరీదేవి. అందువల్ల గౌరీ పూజ చేసుకోండి. ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి ఉంది కదా, లక్ష్మీదేవిని పూజించండి. మన ధనం ఉండేటటువంటి బీరువాల్ని పూజించండి. మన సంపదలని భద్రం చేసుకోండి. అయితే ఒక్క పని చేస్తారు ఉత్తర దేశంలో ఏమిటంటే, ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్నంతా తీసుకుని వెండినంతా తీసి దాన్నంతా పాలతో కడుగుతారు. పాలతో కడిగి వాటికి పూజ చేస్తారు.
మా ఇంట్లో స్థిరంగా లక్ష్మి ఎలా ఉంది అంటే ఈ బంగారం రూపంలో, ఈ వెండి రూపంలో, ఈ ధనం రూపంలో ఉంది అని. ఇది వాళ్ళ వాళ్ళ నమ్మకం కోసం, అంటే మన మన దగ్గర ఇంత ఉంది, ఏదైనా రేపు పొద్దున కష్టం వచ్చినా మనకి ఇది ఉంది ఉంది అంతే కదమ్మ. లక్ష్మి ఉండేటటువంటి రూపాలు మనకు ఉండేది బంగారం, హిరణ్యవర్ణం, ఓకే, హరిణీం, సువర్ణ రజతస్రజాం, సువర్ణ రజత అంటే బంగారు వెండి దండలతో ఉండేటటువంటిది, బంగారు రంగులో ఉండేది లక్ష్మీదేవి గనక, ఆ లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా మన ఇంట్లో ఉండేటటువంటి బంగారాన్ని, తను లోహాల్లో బంగారంలోనే ఉంటానని చెప్పింది లక్ష్మి. అందువల్ల బంగారాన్ని వెండిని పాలతో కడిగి పూజించే పద్ధతి ఉంది. మనం కూడా ఇంట్లో ఉన్న సొమ్ము ఏదైతే ఉందో అదంతా లాకర్లలో పూజ చేయకుండా తీసుకొచ్చి ఇంటికి తెచ్చి, మనం అంటే ఎంత సొమ్ము ఉండాలి మనకి, ఇంటికి తెచ్చి ధైర్యంగా 3 రోజులు ఇంట్లో ఉంచుకోగలిగిన సొమ్ము ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రమాదం అన్నమాట. ఎంత బాగా చెప్తున్నారో ఇవన్నీ. మంచిగా చెప్పారు. చూసారు కదండి, ధన త్రయోదశి రోజు కంపల్సరీ ధనం, అంటే ధనం వెచ్చించి బంగారం కొనాలనే రూల్ ఏం లేదు. ఈరోజు శుభ్రంగా మీరు లక్ష్మీదేవికి పూజ చేసుకున్నా చాలు, మన ఇంటికి లక్ష్మి వచ్చినట్టే అని చెప్తున్నారు. సో మీకున్న అపోహలు తొలగిపోయాయని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ 2x6.